గంగానది గంగానదిని భాగీరథి అని కూడా పిలుస్తారు సూర్యవంశపు రాజైన సగరుని అరవై వేల మంది కుమారులు కపిల మహర్షి శాపానికి గురై అయిపోతారు సగరుని వారసుడు భగీరథుడు శాపానికి గురైన అరవై వేల మంది సగర కుమారులు భగీరథునికి తాతలవుతారు భగీరథుడు తన తాతలకు స్వర్గప్రాప్తి లభింపచేయడానికి ఆకాశ గంగను భూమి మీదకు తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు గంగను భూమి మీదకు తీసుకురావడానికి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు భగీరథుడు తన కోరికను చెబుతాడు అప్పుడు బ్రహ్మ ఆకాశగంగ భూమి మీదకి రావాలంటే గంగ వేగాన్ని భూమి తట్టుకోలేదు అని చెబుతాడు గంగ వేగాన్ని తట్టుకునేది పరమశివుడు ఒక్కడే అని బ్రహ్మ చెబుతాడు అప్పుడు భగీరథుడు శివుడి కోసం తపస్సు చేసి శివానుగ్రహం పొందుతాడు ఆకాశం నుండి అమిత వేగంతో వచ్చే గంగను శివుడు తన జటాజోటంలో బంధిస్తాడు భగీరథుని కోరిక మేరకు శివుడు తన జటాజోటం నుండి కొంత ధారను భూమి మీదకి వదులుతాడు అలా సగరపుత్రులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించడానికి భగీరథుడు దేవలోకం నుండి భూలోకానికి గంగను తీసుకువచ్చాడనే పురాణగాథ బహుళ ప్రాచుర్యంలో ఉంది ఇదే కాకుండా గంగా నది గూర్చి అనేక పురాణగాథలు కూడా ఉన్నాయి పురాణగాథలు ఎలా ఉన్నప్పటికీ గంగా నది హిమాలయాలలోని గంగోత్రి అనే ప్రదేశంలో పుట్టి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగానది యొక్క మరో పాయ బంగ్లాదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ గంగానది ఒడ్డున రిషికేష్ హరిద్వార్ వారణాసి మొదలైన పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి హిందువులకు గంగా నది పరమ పవిత్రమైన నది హిందువులు జీవితంలో ఒక్కసారైన గంగానదిలో స్నానం చేయాలని కోరుకుంటారు గంగా స్నానం మోక్షాన్ని ఇస్తుంది పాపాలను హరిస్తుంది గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుండి విముక్తులవుతారు చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గ ప్రాప్తి లభిస్తుంది చనిపోయిన వారి అస్థితులను గంగా జలంలో నిమజ్జనం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది గంగా జలాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే శుభాలు కలుగుతాయి ఇలా హిందువులకు గంగా నదిపై గంగా జలంపై అనేక నమ్మకాలు ఉన్నాయి కానీ పరమ పవిత్రమైన గంగా గత కొన్ని దశాబ్దాలుగా మురికి నీరుగా మారిపోయింది దానికి కారణం గంగా నది పరివాహ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమల నుండి రసాయనాలు వచ్చి గంగా నదిలో కలుస్తాయి చుట్టుప్రక్కల ఉన్న ఇళ్ల నుండి కూడా వ్యర్థాలు వచ్చి గంగా నదిలో కలుస్తుంటాయి ఫలితంగా గంగా జలం కలుషితమైమై పశ్చిమ బెంగాల్ వచ్చేసరికి విషపూరితమైపోయింది స్వర్గలోకం నుండి వచ్చిన పవిత్ర జలం అపవిత్రం అయిపోయింది దశాబ్దాలుగా పాలకులు గంగా నదిని ప్రక్షాళన చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు పాలకులు మారుతున్నారు గాని ప్రక్షాళన కాలేదు మినిస్ట్రీలు వేశారు వేల కోట్లు ఖర్చు చేశారు అవన్నీ గంగపాలు అయ్యాయి గాని గంగ ప్రక్షాళన కాలేదు కాలుష్య నియంత్రణ మండలి నియంత్రించలేకపోయింది దేవజాలాన్ని శుద్ధి చేయడం మానవుడి వల్ల అవుతుందా అది కానీ వేల కోట్లు ఖర్చు చేసిన పాలకులు ఎన్ని పథకాలు వేసినా చేయలేకపోయిన పనిని కరోనా వైరస్ కారణంగా వచ్చిన లాక్డౌన్ చేయగలిగింది లాక్డౌన్ కారణంగా పరిశ్రమలన్నీ మూతబడ్డాయి పరిశ్రమల నుండి వచ్చే కలుషిత పదార్థాలు గంగా నదిలో కలవడం లేదు ప్రజలంతా ఇంటికే పరిమితం అవ్వడం వలన వ్యర్థాలు ఏవి నదిలో కలవడం లేదు ఫలితంగా గంగా నది ప్రక్షాళన అయ్యింది గంగా జలం స్వచ్ఛంగా మారింది మానవుడిని పాపాల నుండి పునీతులు చేసే గంగా నది లాక్ డౌన్ కారణంగా పునీతం అయింది కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణవేత్తలు నిపుణులు గంగా జలం శుద్ధి అయిందని చెబుతున్నారు తాగటానికి కూడా పనికి వస్తుందని చెబుతున్నారు గంగా నది చుట్టుపక్కల వారంతా గంగా జలాన్ని చూసి ఆనందభరితులు అవుతున్నారు ఫలితంగా గంగ ప్రక్షాళన అయ్యింది మొత్తం మీద మానవుడు చేయలేని పనిని కరోనా వైరస్ కారణంగా వచ్చిన లాక్ డౌన్ చేయగలిగింది